ఆగి ఉన్నవి, ఆగి ఉన్న కంటైనర్స్, ఆగి ఉన్న కంటైనర్స్ పక్కనే రెండు జీప్స్ కూడా ఆగి ఉన్నవి. దాంట్లో మేము చెక్ సర్ప్రైజింగ్గా మేము చెక్ చేస్తే ఒక్కొక్కటి 30 కేజీల వెండి కడ్డీలు మేము చూడడం జరిగింది. దాదాపుగా 348 వెండి కడ్డీలు దాంట్లో ఉన్నవి. దీని పూర్తి స్థాయిలో అక్కడున్న షిఫ్ట్ చేసే వాళ్ళను అడిగినప్పుడు వాటికి సంబంధించిన కొన్ని పత్రాలను మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇది లండన్ నుండి, లండన్ జేపీ మొర్గాన్ అనే కంపెనీ నుండి బ్రింక్స్ ఇండియా కంపెనీ చెన్నై చిత్తూరు వాళ్లకు వస్తుంది. ఇది ఈ చిత్తూరు నుండి నెల్లూరు, నెల్లూరు నుండి హైదరాబాద్కు ఈ విధంగా ఈ కంటైనర్లో తరలించడం జరిగింది. దాదాపు 10,868 కేజీలు, 10 టన్నులు, 10 టన్నుల వెండి ముద్దలను మేము స్వాధీనం చేసుకున్నాము. ఇది పూర్తిగా డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయని చూపిస్తున్నారు. తదుపరి జిఎస్టీ అధికారులకు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు, మా ఉన్నతాధికారులకు చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈజ్ లీగల్ మేము వీటిని కన్సర్న్డ్ ఆఫీసర్స్ని చర్చించిన తర్వాత వదిలివేయడం జరుగుతుంది. ఒకవేళ ఎలాంటి ఆధారాలు చూపనట్లయితే కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాము.